Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ప్రస్తుతం రాకేష్ మాస్టర్ నివాసం దగ్గర ఉన్నాం. ఈ సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభలో చెప్తున్నారు. అయితే రాకేష్ మాస్టర్ చెప్పారు, అంటే ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ప్రత్యేకంగా ఇక్కడే చేయాలని చెప్పారని ఇక్కడ ఉన్న బస్తీ లీడర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రాకేష్ మాస్టర్ అసలు ఏం చెప్పారు ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఒకసారి మాట్లాడదాం. మీ పేరే? నా పేరు ధర్మ అండి. నేను స్థానిక బోరబండ డివిజన్ బీఆర్ఎస్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అండి. ఆయన రాకేష్ మాస్టర్ గారిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. ఆయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పారంటే మాతో మాట్లాడేవారు. ఒక్కసారి ఒకనొక సందర్భంలో ఇలా మీలాగా ఈ టీవీ ఛానల్ వల్ల తీసుకెళ్ళి శ్మశానంలో నేను చనిపోతే నన్ను ఇక్కడనే అంత్యక్రియలు జరపాలని బ్రతుకున్నప్పుడు చెప్పారు మేడం. ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో దాదాపు 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచాడు. వినాయకుడు పండుగ ఉంటే స్వచ్ఛందంగా డబ్బులు తీసుకోకుండా ప్రోగ్రాంలు చేసేవాడు. బయట వాళ్ళతో ఎలాగున్నావు కానీ మాతో మాత్రం, మా లోకల్ ఇక్కడ మా బస్తీ వాళ్ళతో మాత్రం చాలా సన్నిహితంగా చాలా బాగా ఉండేవాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? దాదాపు 25 ఇయర్స్ మేడం. 20 రాకేష్ మాస్టర్ 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈ సార్ దగ్గరికి, మాస్టర్ గారి దగ్గరికి ప్రభాస్ గారు, రామ్ గారు, వేణు గారు వీళ్ళందరూ వచ్చేవారు మేడం డ్యాన్స్ నేర్చుకోవడానికి. అంటే ఎందుకు అలా అంటారు అంటే ఈ శ్మశానంలో అంత్యక్రియలు చెయ్యాలి అని ఆయన బతికున్న సమయంలోనే చెప్పడానికి కారణం ఏంటి? మీతో ఏమైనా మాట్లాడారు దానికి? అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే మేడం, మేము ఎక్కడ నేను బయటికి వెళ్ళినా కానీ మీలాంటి ప్రేమ ఆప్యాయత మాకు ఎక్కడ దొరకలేదు. నాకు ఇక్కడనే ప్రేమ ఉంది, బయటికి వెళ్ళినప్పుడు అంత అనిపించదు. నేను చనిపోతే నన్ను ఇక్కడనే మీ మధ్యలోనే మీ ఏరియాలోనే పెట్టాలని చెప్పేవారు మేడం. రాకేష్ మాస్టర్ బతికున్న సమయంలోనే అంటే ఇక్కడ ఈ బస్తీతో ఆయనకున్న అనుబంధం రీత్యా తన చనిపోయిన తర్వాత ఇదే శ్మశానంలో, ఇక్కడ శ్మశానంలో తనకు అంత్యక్రియలు జరిపించాలని చెప్పారని ఇక్కడ ఉన్న బస్తీ లీడర్ చెప్తున్నారు. అలాగే కరోనా టైంలో కూడా చాలా మందికి చాలా రకాల సహాయం చేశారు. అలాగే గణేష్ ఉత్సవాల సమయంలో కూడా ఫ్రీగా ప్రోగ్రామ్స్ కూడా చేసి పెట్టేవాళ్ళు. అటువంటి గొప్ప వ్యక్తి లేకపోవడం చాలా బాధాకరమని, సో ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత అంత్యక్రియలు జరిగే దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బస్తీవాసులు చెప్తున్నారు.